శ్రీశైలం ప్రాంతంలో నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాల మీద, అలాగే పర్యావరణం దెబ్బతింటాం, అలాగే చెంచుల జీవితం చిన్న భిన్నం అవటం, టైగర్ జోన్ దెబ్బతింటాం, ఇవన్నీ చాలామంది మన జనసేన పార్టీ దృష్టికి తీసుకొచ్చారు. గత కొద్ది రోజులుగా నాకు ముఖ్యంగా మనకి అమరాబాద్ నుంచి చాలామంది పర్యావరణానికి సంబంధించిన అక్కడ చెంచులు ఎఫెక్ట్ అవ్వబోతున్న బాధితులు వీళ్ళందరూ నా దగ్గరికి వచ్చి నాకు చాలా విజ్ఞాపన పత్రాలు ఇచ్చారు. సో ఆ క్రమంలో భాగంగా కాంగ్రెస్ నాయకులు వి హనుమంతరావు గారు కూడా ఈరోజు కలవడం జరిగింది. అందుకని మేము ఏమనుకుంటున్నామంటే దీని మీద ఒక ఆల్ పార్టీ మీటింగ్, ఒక రెండు మూడు రోజుల తర్వాత మేము ఏ రోజున అందరం ఆల్ పార్టీ మీటింగ్ కావాలి దీని మీద. ఎందుకంటే ఇది ఈ ప్రాజెక్టు యురేనియం తవ్వకాలు ఇలాగే ముందుకెళ్తే ఈ రేడియేషన్ వల్ల వచ్చే క్యాన్సర్స్ కానీ, తర్వాత దాని తద్వారా కిడ్నీ వ్యాధులు కానీ, అలాగే తద్వారా నీళ్ళల్లో కలిసి కృష్ణా నది, ఇవన్నీ చాలా ఘోరం జరిగే పరిస్థితులు ఉన్నాయి. వీటి మీద ఒక సరైన అవగాహన కోసం చాలామంది పర్యావరణ శాస్త్రవేత్తలతోటి, నిపుణులతోటి, అలాగే ఆల్ పార్టీ దీనిని ఏకమయ్యే ఆల్ ప్రతి పార్టీతోటి మేము కలిసి ఒకసారి దీని మీద ఒక కార్యాచరణ ప్రకటిద్దామని అనుకుంటా ఉన్నాం. దాంట్లో భాగంగా మేము ఒక వచ్చే మూడు రోజుల్లో ప్రతి ఒక్కరితో మాట్లాడి, అన్ని పార్టీలతో మాట్లాడి, పర్యావరణ శాస్త్రవేత్తలతో మాట్లాడి, దీని నుంచి కొంతమంది యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్ ఉన్నారు ఉస్మానియా దగ్గర నుంచి, అలాగే చాలామంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా, వీళ్ళందరితో కలిసి మేము ఒక అవగాహన సదస్సు ఫస్ట్, అసలు దీని ఈ ప్రాజెక్ట్ యురేనియం తవ్వకాలు ముందుకెళ్తే మనకు వచ్చే ఎలాంటి నష్టాలు వాటిల్లుతున్నాయి, రెండు రాష్ట్రాలకి నీళ్లు ఎలా కలుషితం అవబోతున్నాయి, ఎలాంటి జబ్బులు రాబోతున్నాయి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఒకసారి ఒక అవగాహన సదస్సును ఏర్పాటు చేయబోతున్న ఒక సెమినార్ని, అది వచ్చే రెండు మూడు రోజుల్లో మేము దాన్ని తెలియపరుస్తాం మీకు. దాంట్లో భాగంగానే ఈరోజున వి హనుమంతరావు గారు కూడా అదే ఆలోచనతో వచ్చారు. ఇది మేము చాలా పెద్ద ఇష్యూ అవబోతుంది, ఒకసారి దీనిపై దృష్టి సారించమని చాలా రోజుల నుంచి అనుకుంటామని ఈరోజు మేము కలుసుకుని దాని మీద మాట్లాడటం జరిగింది. ఒకసారి